బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మే ఒకటి నుంచి గురుగ్రహ మార్పు అనేది రాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ మే నెలలో ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయక్ అంటే మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ గురుగ్రహం మార్పు వల్ల అసలు ధనసు వారికి ఏ విధంగా ఉంటుందండి మే నెలలో వీరికి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయండి అండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుమ మే ఒకటో తారీఖు నుంచి పన్నెండు గంటల ఆరు నిమిషాలకి అయిన బృహస్పతి కృత్తికా నక్షత్ర రెండవ పాద ప్రవేశంతో వృషభ రాశిలో ప్రవేశం జరుగుతుంది ఈ వృషభ రాశిలో ప్రవేశంతో మరి ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే సహజంగా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానంలో గురువు ఉంటే మంచివాడు అంటే శాస్త్రం చెప్తుంది అంటే రెండవ స్థానం కానీ ఐదో స్థానం కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ గోచారీత్యా ఇలాంటి ఫలితాలు ఇస్తారని చెప్పబడింది అయితే ఇలాంటి ఫలితాలలో ఇక్కడ ఆరో దీనికి ప్రకారంగా మనం ఆరో స్థానంలో గురువు యొక్క సంచారం ఆరో స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అని అంటే ఖర్చులు పెరుగుతాయి అంటే ఉన్నట్టుండి హఠాత్తుగా ఖర్చులు పెరగటం ఒకటి కొంతమందికి ఏంటంటే రావాల్సిన సొమ్ము అయితే వస్తుంది ఏదైతే మనం ఎవరికన్నా ఇచ్చిన విషయంలో ధనపరంగా మటుకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి కానీ ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఖర్చులు పెరుగుతున్నాయి అంటే ఏంటంటే ఏదో ఉన్నట్టుండి జీవితంలో చేయాల్సినవి హఠాత్తుగా గతంలో చేయలేని విషయాలు ఈ సంవత్సరం చేస్తారు ధనస్సు రాశి వాళ్ళు అంటే గతంలో చేయలేనివి కొన్ని ఉంటాయి అంటే మన డబ్బులున్నా చేయలేని విషయాలు కూడా చాలా ఉంటాయి దేశంలో డబ్బుతోనే కాదు డబ్బు అనేది అవసరం ఓ వన్ ఆఫ్ ద పార్ట్ డబ్బు అనేది అలాంటి విషయాలు ఇవన్నీ కూడా పెండింగ్ లేకుండా వీళ్ళకి అనుకున్నవన్నీ కూడా సాధించి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఉండదు కానీ చేయాల్సిన పనులన్నీ కూడా చేసి ముందుకు వెళ్తాం మనం దానితో పాటు గురుగ్రహం యొక్క ఫలితం వల్ల వీళ్ళకి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఆరోగ్యానికి కూడా కొంత డబ్బులు ఖర్చు చేస్తారు అంటే ఏదో హఠాత్తుగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు కొంతమంది ఆరోగ్యంలో పెరుగు మార్పులు జరుగుతుంటాయి ఆ మార్పుల వల్ల కూడా కొంత డబ్బులు ఖర్చు చేసే సూచనలు ఎక్కువగా ఉంటాయి అంటే డబ్బులు ఖర్చు చేసే సూచనలు అంటే ఏదో రకంగా అభిప్రాయం ప్రకారంగా ముందుకు వెళ్ళి ముందుకు వెళ్తుంటారు అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్ళాలి అంటే డబ్బులు ఖర్చు చేయటంలో కొంత పొదుపు పేటించాలని అర్థం ధనస్సు రాసి వాళ్ళు అంటే రిస్క్ పడకూడదు అని అర్థం అంటే రిస్క్ పట్టడం వల్ల ఏదో రకంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి అనవసరంగా రిస్కులు పట్టం ఎందుకు ఏదో రకంగా మనం ముందుకు వెళ్ళడం అనేది మంచిది దానితో పాటు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దానికి సంబంధించిన లక్ష్యాలను ముందుకు తీసుకుని వెళ్ళి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది విద్యార్థులు కూడా అధిక శ్రమ చేస్తేనే పాస్ అయ్యే ఉంటాయి అలానే వీళ్ళకి విదేశీ విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది దాని ద్వారా డబ్బులు కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి అక్కడ విదేశాల్లో ఉన్న వాళ్ళ మటుకు ఉద్యోగం రాక కొంత బాధపడే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అందువల్ల కొద్దిగా బాధపడుతున్నారని మనం కాదు జాగ్రత్త పడటం అనేది మంచిది అయితే ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది కానీ ఏదో రకంగా కొన్ని సంఘటనలు జరగటం వల్ల వీళ్ళ యొక్క ఆలోచన సరళి కూడా మార్పు జరుగుతుంటుంది అంటే ఏదో రకంగా మనం ఇలా చేయకూడదు ఇలా జాగ్రత్త పడాలి మనం ప్రతి విషయంలో కూడా కొంత అజాగ్రత్త వివరించకూడదు కొన్ని వివాదాలు చిక్కుకోకూడదు అనే ఒక ఆలోచన అంటే తెలివి దాట్లు పెరుగుతాయి అర్థం అంటే ఈ సంవత్సరం తెలివితేటలకు బాగా పెరిగే అవకాశం ధనసు రాశి వాళ్ళకు ఉంది స్త్రీలకు కూడా గతంలో చేసిన తప్పులన్నీ కూడా ఒకసారి సరి చేసుకుంటారు అంటే బ్యాలెన్స్ షీట్స్ కనుక చెక్ చేసుకున్నట్టుగా అకౌంట్స్లో అలా జీవితంలో మేము ఎక్కడ తప్పు చేసి ఎక్కడన్నా మిస్టేక్ చేశా అని అది మంచి సుపరిణామే స్త్రీయ లోపం పెరుగుటే పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణుడు అవుతాట అంటే మనలో లోపాలను మనం సవరణ చేసుకొని ముందుకెళ్ళటం అనేది మంచిది వాడే స్థితప్రజ్ఞుడు అంటారు అందువల్ల ఈ లోపాలని మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్తాం కూడా చాలా మంచిది దానిలో తప్పేం లేదు ఇక్కడ దానితో పాటు ప్రయాణాలు చేయటం వల్ల కొంత వివాదాలు చిక్కుకునే అవకాశం ఒకటి ఉంటుంది ప్రయాణాలు చేయండి కానీ అతిగా మితంగా అంటే మితంగా మాట్లాడండి అతిగా మాట్లాడద్దండి లిటిగేషన్ జోర్లకి వెళ్ళకూడదు ఏదైతే వివాదాల విషయంలో వెళ్ళకూడదు ఆ వివాదాల విషయంలో వెళ్ళటం వల్ల కూడా పరస్పర అవగాహన లోపం బాగా ఎక్కువ వస్తుంది ఇద్దరు మధ్యలో అవగాహన లోపం వస్తుంది ఆ అవగాహనలో కూడా అనుకూలమైన అనేవి ఉండవు అవగాహన లోపం కాకుండా లౌకిక ప్రపంచానికి దగ్గరగా ఉండండి అంటే లౌకికం అంటే వాళ్ళు చెప్పిన మాట రైటే అనండి అంతే అదే లౌకికం అంటే ఈ సంవత్సరం అంతా అలానే ఉండాలి ఎందుకంటే గురువు మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఎందుకు వివాదాలతోటి అనవసరమైన గొడవలు అనవసరం తగాదులు ఎందుకు ఎస్ వాడు చెప్పింది రైటు అంటే చాలు ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు అంతటితోటి వాడికి ఆ మూడు ఆ ఎస్ అనే వర్డ్తోనే వెళ్ళిపోతాడు అంటే వివాదం అనేది వస్తుంది కాబట్టి వద్దు అంటున్నాం ఇక్కడ మనం వివాదాలు వచ్చే అవకాశం ఆర్గ్యుమెంట్స్ అనేవి అంటే కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ అది అంటే అనవసరమైన రిస్క్ చేసుకోకూడదు జీవితంలో రిస్క్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఇబ్బంది కలిగే అవకాశం వాతావరణం అట్మాస్ఫియర్ వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి స్థితిలో మనం ఎందుకు రిస్క్ పట్టం అలానే వీళ్ళకి శుభకార్యాలు జరిగే అవకాశం ఉందండి కొద్దిగా గా జరుగుతుంది ఈ సంవత్సరం అంటే ఏదో రెండు మూడు సంబంధాలు తప్పిపోయి మూడో నాలుగు సంబంధాలు అంటే పర్ఫెక్ట్ మ్యాచెస్ రావు ఏదో నాలుగోదో ఐదోదో పర్ఫెక్ట్ మ్యాచెస్ అని ఉంటుంది అయితే ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఏంటంటే గురుబలం తక్కువ ఉండటం వల్ల ఈ సంవత్సరం ఆగటం మంచిది డిసెంబర్ నుంచి ప్రయత్నాలు కొనసాగించడం మంచిది వాళ్ళు అంటే బలం లేనప్పుడు ఎందుకు ప్రయత్నం చేయాలి గ్రహస్థితి అనేది అనుకూలంగా లేకుండా డిసెంబర్ జనవరి నుంచి నెక్స్ట్ నుంచి ప్రారంభం చేయటం మంచిది ఎందుకంటే కాలం కాటేయకముందే మనం జాగ్రత్త పడాలి సర్దుకోవాలి గ్రహస్థితి అనేది అనుకూలంగా లేదు లేనప్పుడు మనం ఏం చేయాలి సర్దుబాటు దోడులతో వ్యవహరించాలి అందువల్ల ఈ సంవత్సరం వెళ్ళకుండా ఉండటం మంచిది విదేశాల్లో కూడా ఇబ్బందులు పడతారు వెళ్ళినా కూడా చాలా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాం కదా అని మోజు కాదు కానీ విదేశాలకు వెళ్ళిన తర్వాత కూడా ఉద్యోగ ప్రయత్నాలు చాలా కేర్గా తెలిసిన వాళ్ళ దగ్గర చేసుకొని ముందుకు వెళ్ళాలి విద్యార్థులకు కూడా కొంత నెగ్లెక్ట్ చేయకూడదు చదువు మీద నెగ్లెక్ట్ చేయటం వల్ల కూడా కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి అలానే స్త్రీలకు కూడా కొన్ని విషయాలు అనవసర విషయాలకి వెళ్లకుండా జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది కొన్ని ప్రత్యేకంగా పరిహారం చేసుకుంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి వీళ్ళు తప్పకుండా కొన్ని పరిహారాలు ఎలా చేసుకోవాలంటే దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేసుకోవాలి గానగాపూర్ లాంటి క్షేత్రాలకు వెళ్ళటం ఒకటి రాఘవేంద్ర స్వామిని శ్రెడీ సాయిబాబును కొలవటం ఒకటి వీలైతే బిచ్చగాళ్ళకి గురువారం రోజున ఆహార పొట్లాలు అంటే మన ఇంట్లో చేసుకున్న ఇడ్లీ కానీ దోశ కానీ ఏదన్నా ఆహారం కానీ అన్నం కానీ ఇలాంటివిధ పండ్లు ఫలాలు ఏవైనా సరే గుడి దగ్గర ఉన్న బిచ్చగాళ్ళకి వాళ్ళందరికీ కూడా దాన ధర్మం చేయటం మంచిది అంటే ఆహారం అనేది దాన ధర్మం వల్ల కూడా దీని యొక్క దోషం అనేది పోతుంది తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి